ఈ ప్రపంచంలో రెండు రకాల కేసెస్ ఉంటాయి, ఒకటి అన్సాల్వ్డ్, ఇంకోటి సాల్వ్డ్. ఒక కేసు ఎప్పుడైతే సాల్వ్ అయిపోతుందో అందులో ఎటువంటి మిస్టరీ ఉండదు. బట్ ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయాయి. దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి వరకు దొరకలేదు. ఇండియాలో కూడా ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. 2002 హైదరాబాద్లో జరిగిన ఒక పారానార్మల్ యాక్టివిటీ ఈ ప్రపంచం మొత్తం సెన్సేషన్ అయింది. అసలేం జరిగిందంటే, హైదరాబాద్లోని కుండాన్ భాగ్ అనే ఏరియాలో ఒక హౌస్ ఉండేది. అందులో ఒక ఆర్డినరీ ఫ్యామిలీ, అంటే అమ్మ నాన్న ఇద్దరు కూతుర్లు ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ నాన్న ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు, ఇక తిరిగి రాలేదు. ఆ తర్వాత ఒకరోజు దొంగతనం చేయడానికి ఒక దొంగ ఆ ఇంటికి వెళ్ళాడు. తీరా వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో 3 శవాలున్నాయి. చనిపోయింది ఇంకెవరో కాదు, ఆ ఇంట్లో ఉన్న తల్లి కూతురులే. అయితే ఈ విషయం ఆ దొంగ పోలీసులకు చెప్పాడు. అసలు వీళ్ళని ఎవరు చంపారు? ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారం బాడీని పోస్టుమార్టం చేస్తే వీళ్ళు చనిపోయి 6 నెలలైందని తెలిసింది. బట్ ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిని ఎంక్వైరీ చేసింటే వాళ్ళేం చెప్పారంటే, ఆ తల్లిని వాళ్ళిద్దరి పిల్లల్ని నిన్నే బాల్కనీలో ఆడుకుంటుంటే చూశామని చెప్పారు. అలాగే ఆ ఇద్దరి పిల్లల చేతిలో ఒక బ్లడ్ ప్యాకెట్ కూడా ఉందని చెప్పారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఎప్పుడో 6 నెలల క్రితం చనిపోయిన వాళ్ళు నిన్న ఇంటి బాల్కనీలో ఎలా కనిపించారు? ఇక పోలీసులు ఇంటిని చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఒక చోట బ్లాక్ మ్యాజిక్, అంటే చేతబడి చేసే వస్తువులు కనిపించాయి. బహుశా వీళ్ళు చేతబడి చేస్తుండొచ్చు. బట్ ఆ డెడ్ బాడీస్ 6 నెలల క్రితంవి. అయినా కానీ వీళ్ళు నిన్నటి వరకు ఎలా కనిపించారు? చుట్టుపక్కల ఉన్న నైబర్స్ ఏం చెప్తున్నారంటే, వీళ్ళు క్యాండిల్స్ పట్టుకొని బాల్కనీలో అటు ఇటు తిరిగేవాళ్ళట. సిబిఐ దగ్గర ఉన్న అన్ని కేసెస్ ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోతాయి, కానీ ఈ కేసు మాత్రం అన్సాల్వ్డ్ కేసులో ఒకటి. ఇప్పటి వరకు కూడా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ దొరకలేదు. ఇక పోలీసులు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత ఇంటికి లాక్ వేసేశారు. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం చాలా కామన్ అయిపోయింది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఈ హౌస్ ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లోని కుండాన్ భాగ్లో ఉంది. ఇది ఈ వరల్డ్లోనే మోస్ట్ స్కారీ హర్రర్ స్టోరీస్లో ఒకటి, విచ్ ఈస్ అన్సాల్వ్డ్. ఈ వీడియోలో ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. వీడియోని ఏం మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ ప్రామిస్ దట్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఆఫ్టర్ దిస్ వీడియో. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీరు యాపిల్ ఎయిర్ పాడ్స్ని సరిగ్గా గమనించినట్లయితే అందులో మీకు స్టూరియోతో పాటు 2 హోల్స్ కనిపిస్తాయి. ఈ ఎక్స్ట్రా హోల్స్ సౌండ్ని ట్రాన్స్మిట్ చేయడానికి అస్సలు పనికిరావు. మరి ఇవి ఎందుకు ప్రొవైడ్ చేశారంటే, ఈ హోల్స్ ఎయిర్ సర్క్యులేషన్ చేయడానికి పనికొస్తాయి. ఈ స్పీకర్స్లో సాంగ్స్ ప్లే అయ్యేటప్పుడు కోన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెట్ వల్ల ఈ స్మాల్ స్పీకర్స్ వైబ్రేట్ అవుతాయి. అప్పుడే మనకి మంచి సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఇలా వైబ్రేట్ అవ్వడం వల్ల ఈ ఎయిర్ పార్ట్స్ లోపల ఎయిర్ ప్రెజర్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఈ హోల్స్ ఒక వెంటిలేషన్ లాగా పనిచేస్తాయి. ఎయిర్ పార్ట్స్ లోపల ఉన్న ప్రెజర్ని, బయట ఉన్న ప్రెజర్ని, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాయి. అప్పుడు మనకి స్మూత్గా మ్యూజిక్ వినిపిస్తుంది. ఈ యాపిల్ ఎయిర్ పార్ట్స్ మార్కెట్లో 12,000 నుండి 25,000 వరకు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పటి వరకు మనం చాలా రకరకాల పార్కులను చూసే ఉంటాం. అయితే పార్కుకి వెళ్ళినప్పుడు అక్కడ ఫౌంటైన్స్ని చూసుంటారు కదా. ఈ ఫౌంటైన్స్లో ఎప్పుడూ వాటర్ ఒకేలాగా వస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఫౌంటైన్ గురించి వింటే ఆశ్చర్యపోక తప్పదు. ఈ ఫౌంటైన్ చైనాలోని యాంగ్క్వాన్ అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో సౌండ్ సెన్సిటివ్ ఫౌంటైన్ని నిర్మించారు. ఈ ఫౌంటైన్ వాయిస్ అనుగుణంగా పైకి లేస్తుంది. మనం ఎంత గట్టిగా అరిస్తే అంత ఎత్తుకి ఈ ఫౌంటైన్ నీళ్లు పైకి లేస్తాయి. అందువల్ల ఈ ఫౌంటైన్ని షౌట్ ఫౌంటైన్ అని కూడా పిలుస్తారు. ఈ ఫౌంటైన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. గూగుల్ మ్యాప్స్ గురించి మనందరికీ తెలిసిందే. యాక్చువల్గా దీనిని జియోగ్రాఫిక్ లొకేషన్ని చూడడానికి యూజ్ చేస్తారు. అయితే మీకు ఈ విషయం తెలుసా, గూగుల్ మ్యాప్స్ అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో 7 నవంబర్ 1997 జరిగిన ఒక డెత్ మిస్టరీని సాల్వ్ చేసింది. అవును, మీరు విన్నది నిజమే. విలియం మాల్ట్ అనే వ్యక్తి పార్టీ అయ్యాక ఆ ప్లేస్ నుండి ఇంటికి కారులో బయలుదేరాడు. కానీ అతను ఇంటికి వెళ్ళలేదు. అతను అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఇలా 12 తర్వాత ఆగస్టు 2019 ఒక వ్యక్తి గూగుల్ మ్యాప్స్లో తన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు అతనికి ఒక చిన్న పాండ్లో ఒక కార్ కనిపించింది. అయితే ఈ విషయం పోలీసులకు ఇన్ఫామ్ చేయగా అప్పుడు పోలీసులు కార్ని బయటికి తీశారు. అందులో 12 చనిపోయిన ఆ మనిషి డెడ్ బాడీ దొరికింది. ఇలా 1997 జరిగిన డెత్ మిస్టరీ 2019 సాల్వ్ అయింది. అది కూడా గూగుల్ మ్యాప్స్ వల్ల. నిజంగా అమేజింగ్ కదా.
ఫ్యాక్ట్ నెంబర్ 4, మ్యాగ్నెటిక్ హిల్. మన ఇండియాలో ఉన్న వింత వింత ప్రదేశాల్లో ఈ మ్యాగ్నెటిక్ హిల్ కూడా ఒకటి. ఇది లడాక్ లో ఉంది. ఈ మ్యాగ్నెటిక్ హిల్ పైకి కార్లో ప్రయాణం చేయాలనుకుంటే ఇంజన్ ఆఫ్ చేసి స్టీరింగ్ పట్టుకుంటే చాలు. ఇనుప ముక్కలను అయస్కాంతం ఆకర్షించినట్లుగా కార్లని అదే పైకి లాగేసుకుంటుంది. అందుకే ఈ ప్లేస్ ని మిస్టరీ హిల్, మిస్టరీ స్పాట్, గ్రావిటీ రూట్ లేదా యాంటీ గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తారు. కాశ్మీర్ లోని లడాక్ ప్రాంతంలో ఉన్న లేక్ కార్గిల్ అనే హైవే మీద 35 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న రోడ్వే ఉంది. ఈ రోడ్డు పైకి వెళ్లే ప్రతి వెహికల్స్ ని కూడా అక్కడుండే మ్యాగ్నెటిక్ హిల్ పైకి లాగేసుకుంటుంది. 3,352 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ హిల్ నేచురల్ గానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కలిగి ఉంది. కాకపోతే దీనికుండే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒక ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే. ఈ మ్యాగ్నెటిక్ హిల్ ఇప్పుడు ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన కంట్లో చిన్న నలక పడితేనే మనం అస్సలు తట్టుకోలేం. అది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. అంత సెన్సిటివ్గా ఉన్న మన కంట్లోకి ఏదైనా పురుగు వెళ్తే ఎలా ఉంటుంది? మామూలుగా మన కంట్లో అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న పురుగులు పడుతుంటాయి కదా, ఒక్కొక్కసారి అవి దోమలు కూడా కావచ్చు. వాటిని మనం సింపుల్గానే తీసేస్తాం. కానీ అదే పురుగు మన కంట్లోనే జీవించి తిరుగుతుంటే ఎలా ఉంటుంది? ఊహించడానికే చాలా కష్టంగా ఉంది కదా. అయితే ఇలానే ఒకసారి పీకే కృష్ణమూర్తి అనే వ్యక్తి కంట్లో 12.5 సెంటీమీటర్లు ఉన్న ఒక పురుగు తిరుగుతుంది. అప్పుడు ఇతనికి 75 సంవత్సరాలు ఉన్నాయి. మొదట్లో ఇతనికి కంట్లో దురద రావడం మొదలైంది. ఇక ఈ దురద ఎక్కువ కావడంతో ఇతను హాస్పిటల్కి వెళ్ళాడు. ఇతన్ని పరీక్షించిన డాక్టర్కి ఇతని కంట్లో లూవా లూవా అనే పురుగుందని అర్థమైంది. ఇక వెంటనే ఆపరేషన్ చేసి ఆ పురుగుని బయటికి తీశారు. ఇక కొన్ని రోజుల్లోనే అతని కన్ను నార్మల్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఫ్రెండ్స్, చాలామంది సైకలాజికల్ రీసెర్చర్స్ వాళ్ళు చేసిన చాలా సైకలాజికల్ స్టడీస్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, స్టూడెంట్స్కి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఉండదో అటువంటి స్టూడెంట్సే లైఫ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ధనవంతులుగా మారారు. ఈ విషయం సైకలాజికల్గానే కాదు, ప్రాక్టికల్గా ఉన్న స్టాటిస్టిక్స్తో కూడా ప్రూవ్ అయింది. అలాగని ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గోల్స్ లేని వారు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారని కాదు. స్టాటిస్టిక్స్ ప్రకారం ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్నవారికన్నా ఏ ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా సక్సెస్ అయిన వారి సంఖ్యే ఎక్కువ ఉందని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 7, చాలామందికి బోర్ కొడుతున్నప్పుడు లేదా కొంచెం రిలాక్సేషన్ కోసం సాంగ్స్ని వింటుంటారు కదా, కాసేపు మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం వల్ల మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుందని ఒక స్టడీలో తెలిసింది. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే, చాలామంది వాళ్ళ ఫేవరెట్ సాంగ్ని మళ్ళీ వినాలని చాలా సాంగ్స్ యాప్స్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఆ సాంగ్ యొక్క లిరిక్స్ చాలా వరకు గుర్తుండవు, కానీ వాళ్ళకి ఆ సాంగ్ ట్యూన్ అండ్ మ్యూజిక్ బాగా గుర్తుంటుంది. మరి అలాంటప్పుడు మనకి కావాల్సిన ఆ సాంగ్ని వెతుక్కోవడం చాలా కష్టం. అయితే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. దీనికోసం సపరేట్గా యాప్ అయితే లేదు, కానీ మీరు డైరెక్ట్గా గూగుల్ అసిస్టెంట్లోకి వెళ్ళి ఐడెంటిఫై ద సాంగ్ అని సెర్చ్ చేసి మీకు గుర్తున్న సాంగ్ ట్యూన్ని వినిపించండి. అప్పుడు ఆ ట్యూన్కి సంబంధించిన సాంగ్స్ వస్తాయి. ఈ ఫ్యూచర్ని 2020లోనే గూగుల్ లాంచ్ చేసింది. ఈ ఫ్యూచర్ చాలామందికి తెలియదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటిని మనం అస్సలు తట్టుకోలేం. అప్పుడు మనకున్న బాధకి వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తాయి. మనల్ని ఎవరైనా బాధ పెడితే దానివల్ల మనకి కాసేపేటి తర్వాత వెంటనే కోపం వచ్చి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా, మనకొచ్చిన ఆ కన్నీళ్ళనే ఉపయోగించి మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కొట్టచ్చు. అవును, తైవాన్ దేశానికి చెందిన ఒక డిజైనర్ ఒక గన్నుని డిజైన్ చేసింది. ఆ గన్నులోకి మన కన్నీళ్ళని ఇలా కలెక్ట్ చేసి వాటిని ఒక చిన్న చిన్న సిలికెట్ ప్యాకెట్స్లో స్టోర్ చేస్తాయి. ఇప్పుడు ఆ కన్నీళ్ళ ప్యాకెట్స్ని బుల్లెట్స్ లాగా ఉపయోగించి మనల్ని బాధ పెట్టిన వారిని షూట్ చేయొచ్చు. దీనిని టియర్ గన్ అని పిలుస్తారు. టియర్ అంటే కన్నీళ్ళు అని అర్థం. దీనిని డిజైన్ చేసిన డిజైనర్ వచ్చేసి వై ఫ్యూ చిన్. ఈమె మన ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక కొత్త పద్ధతిని కనిపెట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అదేంటంటే ఏరోప్లేన్ సీన్స్లో అక్కడి కస్టమ్ ఆఫీసర్స్ ప్యాసింజర్స్ తాలూకా అన్ని వస్తువుల్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరు కూడా ఇల్లీగల్ గూడ్స్ని క్యారీ చేయకూడదని ఇలా చెక్ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది స్మగ్లర్స్ వీటన్నిటి నుండి తప్పించుకొని వస్తూ ఉంటారు. ఇలా ఒకరోజు ఓ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. ఆఫ్రికా నుంచి ఫ్రాన్స్ వెళ్తున్న ఫ్లైట్లో ఒక వ్యక్తి దగ్గర పిచ్చుకల శబ్దం వచ్చింది. అయితే అందరూ అతని ఫోన్ అని వదిలేశారు. కానీ అలా అలా ఎక్కువగా శబ్దం వచ్చింది. అయితే ఈసారి లేట్ చేయకుండా స్టాఫ్ అంతా కలిసి చెక్ చేయగా అతని ప్యాంటులో హమ్మింగ్ బర్డ్స్లను ప్యాక్ చేసి కట్టి పెట్టాడు. ఈ పక్షులు ప్రపంచంలోనే అతి చిన్న పక్షులు. వీటిని తప్పించుకోకుండా ఉంచాడు, కానీ సౌండ్ చేయకుండా ఆపలేకపోయాడు. అందువల్ల అతను దొరికేశాడు. చూసారా ఫ్రెండ్స్, పక్షుల్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చాలా రకరకాల పువ్వులను చూసుంటాం కదా. ఒక్కొక్క రకమైన పువ్వు ఒక్కొక్క రకమైన వాసన వస్తుంది.
మీరు చాలా రకాల పువ్వుల వాసనలను చూసుంటారు. అయితే మీరు ఎప్పుడైనా చాక్లెట్ వాసన వచ్చే పువ్వును చూసారా? అవును, ఈ పువ్వు చాక్లెట్ వాసన వస్తుంది. దీనిని సైంటిఫికల్గా కాస్మోస్ ఆస్ట్రోసాంగనియస్ అని పిలుస్తారు. ఇవి కేవలం మెక్సికోలోనే కనిపిస్తాయి, అందుకే దీనిని మెక్సికో కాస్మోస్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడడానికి చాక్లెట్ లాగా డార్క్ రెడ్ కలర్లో ఉంటాయి. అయితే దీని వాసన చాక్లెట్ లాగా ఉంది కదా అని తినడానికి ట్రై చేస్తే మీ ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే, ఎందుకంటే ఇందులో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11, మన బాడీలో లివర్ ఉంటుంది కదా, దానిని 75% కోసి తీసేసినా సరే మన లివర్ మిగిలిన ఆ 25%తోనే 100% తయారవుతుంది, అది కూడా కొన్ని రోజుల్లోనే. ఈ లివర్ మన బాడీలో మ్యాజికల్ ఆర్గన్స్లో ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 12, మామూలుగా మనం ఎక్కువగా పళ్ళు తింటుంటాం కదా, కానీ ఈ పండ్లు ఫస్ట్ కాయలుగా చెట్లకు కాస్తాయి. అవి మాగడానికి వచ్చినప్పుడు చెట్ల నుండి విడిపోయి కింద పడిపోతాయి. ఈ టైంలోనే ఆ కాయ పండుగా మారడానికి అందులో ఎథనైల్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా మనం కొన్ని కాయలను తీసి మాగపెట్టచ్చు కూడా. కాకపోతే ఒక ఫ్రూట్ మాత్రం ఇలా కాదు, అదే అవకాడో ఫ్రూట్. ఈ ఫ్రూట్స్ చెట్లకు ఉన్నంత వరకు అవి కాయగానే ఉంటాయి. ఇవి ఎక్కువగా అమెరికాలో పెరుగుతాయి. ఈ ఫ్రూట్ చెట్లకు ఉన్నంత వరకు ఎథనైల్ని రిలీజ్ చేయవు, దీనివల్ల అవి పండ్లగా మారలేవు. దీనికి ఉన్న ఈ స్పెషల్ ఎబిలిటీ కారణంగా మనం వీటిని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు దీనిని కట్ చేసి మన అవసరాలకు యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 13, మనం ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు చిన్నప్పుడు బయాలజీ చదువుకున్నది గుర్తు తెచ్చుకుందాం. అదే ఓవిపరస్ అండ్ వివిపరస్. ప్రపంచంలో ఉన్న జంతువులు వాటి పిల్లలకి జన్మనిస్తాయి. అయితే ఇందులో కొన్ని మనుషుల్లాగా ఆఫ్ స్ప్రింగ్ అంటే బిడ్డల్ని డైరెక్ట్గా జన్మనిస్తాయి, మరికొన్ని గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లల్ని ఇస్తాయి. ఇలా మనం రోజు చూసే జంతువుల్లో కోడి కూడా ఒకటి. అసలు ఈ కోడి గుడ్లలో ఉండే పిల్లకి గాలి ఎలా వెళ్తుందో తెలుసా? మామూలుగా ఆ కోడి పిల్ల బయటికి రాకముందే దానికి ప్రాణం ఉంటుంది. మరి అది గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఎలా వెళ్తుందంటే, మీరు గుడ్డుని సరిగ్గా జూమ్ చేసి చూస్తే గుడ్డు ముక్కలు ముక్కలుగా అతికి ఉంటుంది. ఇలా ఈ ముక్కల మధ్య ఉన్న చిన్న చిన్న రంధ్రాల్లో నుంచి గాలి లోపలికి వెళ్తుంది. ఈ గాలిలో ఉండే ఆక్సిజన్ని పీల్చుకొని లోపల ఉన్న పిల్ల బయటికి వచ్చేంత వరకు బతికి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో పోలీసులు పెట్రోలియం కోసం గుర్రాలను ఒంటెలను వాడతారు. మరీ వింతగా ఏమీ లేదు కదా. అయితే ఇది కూడా వినండి, బ్రెజిల్ దేశంలోని పోలీసులు పెట్రోలియం కోసం ఇదిగో ఇలా ఈ వాటర్ బఫెల్లోస్ మీద వెళ్తారు. దీనికోసం వీళ్ళు చాలా రోజులు ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అసలు వీళ్ళు ఈ బఫెల్లోస్నే ఎందుకు వాడుతున్నారంటే, బ్రెజిల్లోని చాలా ప్రాంతాలు ఎగుడు దిగుడుగా ఉంటాయి, అలా మధ్య మధ్యలో చాలా నదులు కూడా వస్తాయి. అలాంటి ఏరియాస్లో పోలీస్ జీప్ వేసుకొని వెళ్ళడం చాలా కష్టం, అందుకని ఈ వాటర్ బఫెల్లోస్ని ఉపయోగిస్తారు. ఇది నీటిలో కూడా చాలా సునాయాసంగా వెళ్ళగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఈ భూమి మీద రోజు రోజుకి చాలా పొల్యూషన్ పెరిగిపోతుంది. మనమే మన చేతులారా ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పింటే చాలామంది నవ్వేవారు, కానీ ఇప్పుడు మనం ఆ నీళ్ళని కొనుక్కొని తాగుతున్నాం. అలానే ఇంకొన్ని రోజుల్లో గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పేషెంట్స్కి ఆక్సిజన్ దొరకక చాలామంది చనిపోయారు. ఈ పొల్యూషన్ ఇలానే పెరుగుతూ పోతే నార్మల్ పర్సన్స్ కూడా గాలిని కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రావడమే కాదు, వచ్చేసింది. కెనడాలో మొసెస్ ల్యామ్ అండ్ ట్రే ప్యాక్యూట్ అనే ఇద్దరు వ్యక్తులు చైనాలో పొల్యూషన్ పెరిగిపోతుందని గ్రహించి విటాలైట్ ఎయిర్ అనే పేరుతో బాటిల్స్లో గాలిని నింపి అమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. ఈ హాఫ్ లీటర్ బాటిల్ గాలి వచ్చేసి $24, అంటే దాదాపుగా ₹1750. కేవలం గాలిని అమ్మి ఈ కంపెనీ కొన్ని కోట్ల బిజినెస్ చేస్తుంది. వీళ్ళు కెనడాలోని కొండ ప్రాంతానికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ని కలెక్ట్ చేసి ఇలా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. వీళ్ళు మెయిన్గా చైనా, ఇండియా అండ్ సౌత్ కొరియా దేశాలను టార్గెట్ చేశారు, ఎందుకంటే ఇక్కడే పొల్యూషన్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. చూస్తుంటే ఇంకొన్ని రోజుల్లోనే ప్రపంచం మొత్తం ఇలాంటి గాలిని కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, మనమంటే ఓకే, మరి జంతువుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే మన మూర్ఖత్వం వల్ల ఎన్నో జీవులు అంతరించిపోయాయి. ఇలానే కొనసాగితే ఈ భూమి మీద అసలు జీవమే ఉండదు. సో దయచేసి చెట్లని పెంచి పొల్యూషన్ని తగ్గించండి. ఈ సమాచారాన్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా అవేర్ చేయండి. కనీసం ఈ వీడియోని లైక్ చేసినా చాలామందికి సజెషన్లోకి వెళ్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్స్ ఫర్ అవర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.